మీరు బ్రతుకునట్లు కీడు విడిచి మేలు వెదకుడి అలాగు చేసిన ఎడల మీరు అనుకొను చొప్పున దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు తోడుగా ఉండును. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం. ప్రియులారా, మనం బ్రతకాలి. మనము బ్రతకాలి అంటే కీడు విడిచిపెట్టాలి, ఎవరికి కీడు చేయకూడదు. మేలునే మనం వెదికినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మనము మేలు చేయకపోతే, మనము కీడు చేస్తూ బ్రతికితే, ఇతరుల యెడల మేలు అనేది మనం చేయనప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండడు. దేవుడు తోడుగా ఉండకపోతే అనేక ప్రమాదములు మనకు జరుగుతాయి, దేవుని కృప మనకు దూరం అయిపోతుంది, అంధకార దురాత్మ శక్తులు మనల్ని బాధిస్తాయి. కాబట్టి కీడు విడిచి మేలు వెదకుడి అన్న ఈ వాగ్దానాన్ని, మాటని అంగీకరించి బ్రతుకుదము గాక. ఆమేన్.